తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మకు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ చౌరస్తా వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి నెహ్రూ విగ్రహానికి పూలమాల వేశారు. నేడు రెండు పథకాలు అమలు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ వరప్రదాయిని సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగిందని, సోనియమ్మ జన్మదిన సందర్భంగా 6 గ్యారంటీ హామీలలో 2 గ్యారంటీ హామీలను నేడు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మధ్యాహ్నం నుండి మహిళలకు ఎక్స్ప్రెస్ పల్లె వెలుగుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని, 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ లిమిట్ను 10 లక్షల వరకు పెంచడం జరుగుతుందని అన్నారు. జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అనుబంధ సంఘాల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మున్సిపల్ పరిధిలోని నెహ్రూ విగ్రహం దగ్గర శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పట్టణంకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున హృదయపూర్వక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షన మేము హృదయపూర్వక సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక 2-3 రోజుల క్రితమే మా యొక్క కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడమైనది. ఆ కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మరియు వివిధ హోదాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా వారి యొక్క ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం గతం నుంచి ఇప్పటి వరకు కూడా, రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని కూడా మేము గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీల ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించినందుకు మా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే ఈ మధ్యన ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో ముఖ్యంగా యుద్ద ప్రాతిపదికన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 1 గంట నుంచి స్టార్ట్ అయి దాదాపుగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ,
अदे विधंगा उचित बस प्रयाणं आड़वारिकी प्रति ఒక్కరు కూడా ఆ బస్సుల్లో సూపర్ లెక్స్ సూపర్ ఎక్స్‌ప్రెస్ మరియు అదే విధంగా పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 1 గంటకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రారంభిస్తారు. దాని తర్వాత ఎవరైనా ఆడవారు ఐడెంటిటీ కార్డు వారం రోజుల వరకు లేకున్నా ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకునే ప్రాబ్లం ఉండదు. కాబట్టి యుద్ధ బాధితులకిన రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేసిన సందర్భంలో వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో పెద్దపల్లి జిల్లా నుంచి కూడా శ్రీధర్ బాబు గారికి మంత్రివర్గం వచ్చినందుకు, అదే విధంగా పెద్దపల్లి నియోజకవర్గం 54,000 మెజారిటీతో మన యొక్క విజయ రామనారావును గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున బ్లాక్ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఈ రోజు సుల్తానాబాద్ మండలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన భవన అధ్యక్షులు అంబయ్య గౌడ్ గారు, మండల అధ్యక్షులు చిలక సతీష్ గారి నాయకత్వంలో సుల్తానాబాద్లో ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తల్లి ఏదైతే మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి ప్రజలందరికీ సంబరాలు జరుపుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేయడం జరిగింది. ఏదైతే మనకు ఆ రోజు 9 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఉన్నటువంటి రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు, తెలంగాణలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలంతా ఈ తెలంగాణ ప్రభుత్వం ఇయ్యాలే, లేకపోతే వీళ్ళంతా మరణాలు చనిపోతా ఉన్నారు, కావున ఈ తెలంగాణను ఆదుకోవాలని చెప్పి ఆ రోజు పార్లమెంటులో మొత్తం తలుపులు బెడాయించి ఈ తెలంగాణ ఏపోతే ప్రజలు బతకని చెప్పి ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు. ఇవాళ తల్లి ఏం చెప్పింది, మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ ప్రజానికం అంతా తెలంగాణ తెచ్చుకుంటే మేము బాగుపడతాం, మాది బంగారు తెలంగాణ అయితే సంబరపడ్డారు. ఏమైంది 10 సంవత్సరాలు ఏమి కాలే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి, ఎక్కడున్న రోడ్లు కానీ ఉన్నాయి, కాకపోతే వాళ్ళ ఇంట్లో పదవులు వచ్చినాయి, వాళ్ళకు ధనం పెరిగింది, వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు తప్ప ఏదైతే పేద ప్రజానీకానికి ఎవరు ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఎవరు కానీ ఇప్పటి వరకు ఏం ఆదుకోలే. ఆ రోజు చెప్పాను దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, మొత్తం పేద వర్గానికి అందరికి డబుల్ పెట్టు ఇండ్లు ఇస్తాం, దళిత బంధు ఇస్తాం, బీసీ బంధు ఇస్తాం అని చెప్పాను. ఏది అవన్నీ, బీసీ బంధు ఏది, దళిత బంధు ఏది, డబుల్ బెడ్రూమ్ ఇండ్లేవి, మీరు ఆదుకున్నది ఎక్కడ అనేది తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. దళితులకు ఏదైతే కుక్కలకు తౌడు పోసి కోళ్ళకు కొట్టాడ పెట్టినట్టు మొత్తం దళిత బంధు ఇస్తామని చెప్పి గ్రామానికి ఒకటి ఇచ్చాను, ఒకటి ఇస్తే ఏం లాభం అయింది, ఇలా మంచి కర్రు కాల్చి వాత పెట్టారు. బీసీలకు ఏమైంది ఇస్తామన్నారు, బీసీకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇద్దరికి ఇచ్చారు, ఇచ్చి ఏమైంది వాళ్ళు కూడా బీసీలంతా కర్రు కాల్చి వాత పెట్టారు, కార్యకర్తలకు ఇచ్చారు, ఇచ్చే ఏమైంది మొత్తం కర్రు కాల్చి వాత పెట్టారు. అందుకే మీరు ఇక్కడైనా జ్ఞానం తెచ్చుకోవాలి. టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ప్రజానికం మాకు మా విజ్ఞానం కానీ చీరబాబుకి కానీ తక్కువ మకాన్ సింగ్ కానీ బంపర్ మెజార్టీ భారీ మెజార్టీ ఇచ్చి ఇవాళ అధికారంలో కూర్చోబెట్టినారు. ఆ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా జైపీడి అమ్మ సరూపమ్మ గారి పక్షాన మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోనియమ్మ గారు ఆ రోజు ఏదైతే తుక్కు కూడా సభలో మాట ఇచ్చిండ్రో, నేను తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తా ఉన్నా, రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవ్వండి, నా పేరు దక్కియండి, నాకు విలువ ఉంచండి, మీరు అందరు తెలంగాణ వాళ్ళకు మీకు ఇచ్చిన అని చెప్తే తెలంగాణ ప్రజలంతా 6 గ్యారంటీ పథకాలు మనం ఇంటికి గడప గడపకు పోయి వారందరికీ ప్రతి ప్రజలకు తెలియజేయడం జరిగింది. దాన్ని మనసులో ఉంచుకొని మా సోనియా మీద తెలంగాణ ఇచ్చిందని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది వారి దీవెనలతోటి. ఆ దీవెనలల్లో ఈరోజు 6 గ్యారంటీలలో నిన్ననే సోనియా గారు గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఏదైతే ఎల్బీ స్టేడియం ఉందో అలా ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత తప్పకుండా 9 తారీఖు నాడు ఈ 6 ఇంటర్లో 2 అమలు చేస్తా అని చెప్పి ఆ అమలు చేసే కార్యక్రమాన్ని కూడా నిన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్ అయిందో ఆ మీటింగ్ లో కూడా అమలు చేసినారు. మా మహిళా తల్లులకు ఆ రోజు మాట ఇచ్చినాం, మీరు తల్లి అందరూ ఓట్ చేయండి, మేము తప్పకుండా మీ అందరికి బస్సు ఇస్తాం, తెలంగాణలో ఎక్కడ తిరిగినా పల్లె వెలుగు కానీ సూపర్ ఎక్స్ప్రెస్ కానీ ఏ బస్సులో ఎక్కినా మీరు ఆధార్ కార్డు కొట్టుకుని వస్తే 0 టికెట్ ఇచ్చి మిమ్మల్ని తెలంగాణలో ఎక్కడికైనా పీగనింపుతామని చెప్పారు. అది కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి అమలు కాబోతా ఉన్నది. ఇంకొకటి, ఏదైతే పేద ప్రజానీకం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టిండ్రు, పెట్టి ఆ రోజు పేద ప్రజలకు ఎవరికి ఆపద వచ్చినా వాళ్ళ బిడ్డ మంచిగా లేకున్నా, కొడుకు మంచిగా లేకున్నా, కోడలు మంచిగా లేకున్నా, వాళ్ళ బిడ్డ కానీ కోడలు కానీ డెలివరీ కొన్నా
ఒక 188 నంబర్ ఫోన్ చేస్తే కుయ్ 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 అనుకొని ఆ పంటి మన ఇంటికి వచ్చి పేషెంట్ ని తీసుకెళ్లి మధ్య చేయించి మన ఇంటికి వచ్చి చేర్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇయాల కూడా ఆ పైసలు 5 లక్షలు జరిపోవిలు ఇచ్చిన పైసలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సోనియమ్మ గారు ఆ యొక్క ఆరోగ్య పథకానికి ఆరోగ్యశ్రీ పథకానికి 10 లక్షల రూపాయలు ఎవరెవరుతున్నారో మంచి కార్పొరేట్ హాస్పిటల్ల 10 లక్షల రూపాయలు ఖర్చు దాకా ప్రభుత్వమే భరిస్తుంది మిమ్మల్ని అందరిని బతికించుకుంటాం మిమ్మల్ని కడుపులో పెట్టుకొని బతుకుతాం మీరు మమ్మల్ని కూడా అట్లే కడుపులో పెట్టుకోవాలని చెప్పి ఆ పథకాన్ని కూడా ఈ రోజు ఈ అట్ నుంచి ప్రారంభం కాబోతా ఉన్నది కనుక ఆ భగవంతుడు ఆ దేవుని కృప కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలి మా తల్లి సోనియా గాంధీ మీద ఉండాలి సోనియా గాంధీ గారికి ఆయురారోగ్యంగా వారి జీవితాన్ని సవ్యంగా నడిపేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా ఉన్నటువంటి మహిళా లోకం మహిళా శక్తి ఈనాడు మరి సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సంబరాలలో మునిగి తేలుతున్నారు ఎందుకంటే యావత్ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పేద ధనిక వర్గాలని చూడకుండా అన్ని వర్గాల ప్రజలను మరి శ్రీమతి సోనియా గాంధీ గారు చుట్టుకూళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మరి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే సోనియమ్మ గారి ఆధ్వర్యంలో రెండు గ్యారెంటీ పథకాలను ప్రకటించి ఎందుకంటే మహిళలకే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క యంత్రాంగం కానీ మహిళలకు ప్రత్యేక గుర్తింపు అంటే వాళ్ళను మహిళా సోదరుమల ఒక దేవతలాగా ఆ యొక్క పథకాన్ని మహాలక్ష్మి పథకం అని నామకరణం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి నిజంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఎందుకంటే దాని మేనిఫెస్టో మరి నాయకులైన శ్రీధర్ బాబు గారు కూడా ఆ యొక్క వివిధ పథకాల పేర్లను సెలెక్ట్ చేసినటువంటి శ్రీధర్ బాబు గారికి మరి పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్లో అత్యధిక 7 స్థానాలను గెలిపించినటువంటి తెలంగాణ మరి పెద్దపల్లి ప్రజానీకానికి అందరు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం మీరిచ్చిన తీర్పు వల్ల మరి పెద్దపల్లి నియోజకవర్గంలో విజయరమణారావు అఖండ మెజార్టీ గెలిచి మక్కాన్ సింగ్ గారు గెలిచి మరి ఈనాడు ఈ పెద్దపల్లి జిల్లాలో పేద ప్రజానీకానికి ఇలా లాభం జరగబోతున్నది పేద ప్రజానీకానికి మొట్టమొదటిగానే మహాలక్ష్మిగా మహిళలను గుర్తించి ప్రతి బస్సులో ఉచితంగా వారు వారి గమ్యాలకు చేరే విధంగా మరి రూపకల్పన చేసి ఈరోజు అమలు చేస్తున్నటువంటి మరి నిజంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏ పేదవాళ్ళైనా ఆరోగ్యశ్రీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా టీఆర్ఎస్ కార్యకర్తలకే న్యాయం జరిగింది టీఆర్ఎస్ కార్యకర్తలే వివిధ పథకాలు లబ్ధి కూరినాయి కానీ ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు యావత్ ప్రజానీకానికి లాభం జరుగుతుంది ఇలా ఆరోగ్యశ్రీ అంటే చాలా మంది పేదలు మరి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఎందుకున్నారు అంతేకాదు ఇక నుంచి చూడండి ప్రజలకు కడుపు నిండా ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం జరగబోతుంది ప్రతి పేదవాని ఇంట్లో ప్రతి పేదవాని ఇంట్లో కడుపు నిండా అన్నం దొరికే పథకము కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్నది మరి నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర మంత్రివర్గానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అందరికీ మా యొక్క పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మన చింతకుంట విజయన్న గారికి మక్కన్ సింగ్ గారికి మరి మంత్రి అయినటువంటి మా అన్నగారు మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయం మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక బ్రాండ్ మార్క్ సాధించి పేద ప్రజలు అండగలిగినటువంటి మహానాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రసాదించినటువంటి తల్లి సోనియమ్మ గారి 72వ జన్మదిన వేడుకలను సుందరవారి మండల కేంద్రంలో నెహ్రూ విగ్రహం వద్ద సీనియర్ పార్టీ నాయకులు అందరూ కార్యకర్తల నడుమ చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారికి అధికారం ఇచ్చి కానుకగా ఇచ్చిన తర్వాత వారి బర్త్డే కానుకగా ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించినటువంటి చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది సోనియా గాంధీ గారిది అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ జిల్లా మంత్రులుగా ఇచ్చినటువంటి శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారికి అందరికీ కూడా సుందరబాద్ మండల పార్టీ పక్షాన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి సీనియర్ పార్టీ నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతదేశంలోనే అత్యంత నైతిక విలువలు కలిగినటువంటి
శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ప్రధానమంత్రి పదవిని కూడా వారికి ఆశించకుండా పార్టీకి సేవ చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాలను ప్రసాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా వారి కనుసూపుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారిని మరియు మంత్రివర్గాన్ని అంతా కూడా గుర్తుపెట్టి వారు ఆరు గ్యారంటీలలో మొదటి రెండు గ్యారంటీలు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా సోనియా గాంధీ గారికి రైతు పక్షంగా మేము అందరి పక్షంగా కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం.